Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vammo partylo cherite 30 kotla TDP anta isthananda Deputy CM Rajanna Dora kelaka vyakshalu chesaru. 2014 ఎన్నికలలో గెలిచిన తరువాత టీడీపీ ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేసింది. 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకోవడంతో పాటుగా అందులో నలుగురికి మంత్రి పదవులు కేటాయించింది. దీనిపైన ప్రతిపక్ష వైసీపీ నిరసన వ్యక్తం చేస్తూ శాసనసభను బహిష్కరించింది. ఇదే అంశాన్ని నాడు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక ఇప్పుడు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ డిప్యూటీ సీఎం రాజన్న దొర తనకు నాడు టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్ గురించి వివరించారు. నాడు టీడీపీలో చేరితే తనకు 30 కోట్లు ఇస్తామంటూ ఆ పార్టీ నేతలు ఆఫర్ చేస్తారని చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా పిల్లల చదువు, మంత్రి పదవి, అమరావతిలో ఇల్లు ఇస్తామని చెప్పారంటూ వెల్లడించారు. కానీ తమ నాయకుడు జగన్ పైన ఉన్న అభిమానంతోనే తాను పార్టీ విడలేదని గుర్తు చేసుకున్నారు. టీడీపీలోకి వెళ్ళకపోవడం వలనే తాను ఈరోజు మంత్రి పదవిలో ఉన్నానని వివరించారు. తనకు తొలి కేబినెట్లో మంత్రి పదవి రానందుకు బాధపడలేదని, పుష్పశ్రీవాణికి అవకాశం వచ్చినా ఏనాడు విమర్శ చేయలేదని చెప్పుకొచ్చారు. డ్వాక్రా రుణమాఫీ పేరుతో టీడీపీ హయాంలో 1000 కోట్లు దోచుకున్నారని చెబుతూ వైసీపీ అధికారులకు వచ్చిన తరువాత 27 వేల కోట్లు మాఫీ చేసిందని వివరించారు. టీడీపీ హయాంలో విజయనగరం జిల్లా నుంచి సుజయ రంగారావు వైసీపీ నుంచి గెలిచిన నాడు టీడీపీలోకి చేరారు. 2019 ఎన్నికలలో ఆయన టీడీపీ నుండి బొబ్బిలి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికలలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన వారిలో తిరిగి 2019 ఎన్నికలలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఒక్కరు మాత్రమే గెలుపొందారు. మిగిలిన వారంతా వాటమి పాలయ్యారు. మంత్రి పదవులు దక్కించుకున్న నలుగురిలో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన భూమా అఖిలప్రియ, పలమనేరు నుంచి పోటీ చేసిన అమర్నాథ్ రెడ్డి, కడప ఎంపీగా పోటీ చేసిన రామసుబారెడ్డి, సుజయ రంగారావు సైతం పరాజయం పాలయ్యారు. టీడీపీ హయాంలో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ తమ వైపు తిప్పుకోగా 2019 ఎన్నికలలో టీడీపీ 23 ఎమ్మెల్యే స్థానాలే గెలిచింది. అదేవిధంగా వైసీపీ నుంచి 3 ఎంపీలు టీడీపీ వైపు వెళ్లారు. 2019 ఎన్నికలలో టీడీపీకి 3 ఎంపీ స్థానాలే దక్కాయి. దీనిపైన జగన్ సైతం గతంలో సెటారికల్గా స్పందించారు. 2019 మే 23న టీడీపీ 23 స్థానాలే దక్కించుకోవడం, 3 ఎంపీ స్థానాల్లో గెలవడం దేవుడి స్క్రిప్ట్ అంటూ అసెంబ్లీ వేదికగా స్పందించారు. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం రాజన్న దొర వ్యాఖ్యలతో మరోసారి ఈ అంశాలన్నీ చర్చకు కారణమయ్యాయి.